శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం రైతులకు ఎంతో మంచి చేస్తుందన్నారు ప్రశాంత్. ఒకప్పుడు హేళన చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కళ్ళు తెరిచి చూడాలన్నారు. మాయ మాటలకు రైతులు మోసపోవద్దంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం కల సాకారమైంది. 2017లో సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇవాళ పూర్తయింది. దాదాపు 300 కిలోమీటర్ల మేర నీటిని ఎగువన ఎత్తిపోస్తూ 3 పంపుల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం గోదారమ్మ ముద్దాడింది. ప్రస్తుతం వేముల ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఇది ఒక కలలాగా మీరు ఈ ప్రాజెక్టుని ఎన్నుకున్నారు. 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అతి తొందరలోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. ఎట్లా ఉంది సార్? చాలా ఆనందంగా ఉన్నది. ఇది ఒక కేసీఆర్ తప్ప ఇది ఎవరు చేయలేరు. ఇటువంటి పనిని ఊహించను ఊహించలేరు. ఆ కల్పన ఆయన కేసీఆర్ గారి కల్పన. అంటే ఎస్ఆర్ఎస్పీలో పైనుంచి చుక్కనీరు రాకుండా, మహారాష్ట్రలో వర్షాలు పడకుండా, ఈడ గోదావరిలో చుక్కనీరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు రైతును ఆదుకునే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారు చేశారంటే మామూలు విషయం కాదు. ఆయన మొత్తంకి అసలు గోదావరి నది పరివాహక ప్రాంతం, గోదావరి నది హిస్టరీ, అట్లనే గోదావరి నదిలో ఏ ఉపనదులు కలుస్తున్నాయి, ఏం కలుస్తున్నాయి, ఎంత ప్రభావం ఇస్తుంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి గోదావరిలో నీళ్లు లేకున్నా పైన వర్షాలు పడకుండా మహారాష్ట్రలో ఎస్ఆర్ఎస్పీ ఎట్ట నింపాలన్న దానికి ఆయన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు, ప్రాణహిత నది తర్వాత మరి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు ఆనకట్ట కట్టి ఆ నీళ్లు మలిపి ఇప్పుడు పైకి పంపిస్తున్న సంగతి. 8 పంప్ హౌజ్లు అండి ఇక్కడికి రావడానికి, 300 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. 8 పంప్ హౌజ్ల ద్వారా వెనుకకు ఎత్తిపోసుకుంటా నీళ్లు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ నీళ్ళే ఇవి. ఇప్పుడు 300 కిలోమీటర్ల కింద ఉన్న ప్రాణహిత నీళ్ళే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సార్, ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో 100,000 మంది రైతులు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉండే నీళ్ల కోసం, ఇప్పుడు ఇది మీరు సాధించారు, ఎట్లా ఉంది సార్? చాలా ఆనందంగా ఉన్నది. నేను ఇప్పుడు రైతులకు కూడా పిలుపునిస్తూ ఉన్నా, ఎందుకు మీరు దూరం ఉండాలి కేసీఆర్కి? ఇంత గొప్ప కార్యక్రమం చేసిన కేసీఆర్కి మనం రైతాంగం అంతా అండగా ఉండాలి. గుర్తు చేసుకోండి ఆ రోజులు, కరెంటు కోసం ధర్నాలు, నీళ్ల కోసం ధర్నాలు, ట్రాన్స్ఫార్మర్లు కాలి పోయిపోవుడు, మీటర్లు కాలిపోవుడు, మోటార్లు కాలిపోవుడు, రాత్రులు పోవుడు, పాముకాట్లు, తేలుకాట్లు, ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆ రోజులు. ఇప్పుడు ఎట్లున్నాం, ఆ రోజులు ఎట్లున్నాం. దయచేసి రండి, కేసీఆర్తో కథలు రండి, కలిసి రండి, ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి, ఇప్పటికైనా మేల్కొనండి, కళ్ళు తెరవండి నేనని చెప్పి ఇతర రాజకీయ పార్టీలో ఉన్న రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ నియోజకవర్గంలో చెక్ డ్యామ్ల ప్రశాంత్ రెడ్డిగా పేరొందారు, ఇప్పుడు పునరుజ్జీవన కళ కూడా సాకారం చేశారు, ఈ ఆలోచన కూడా మీకు ఎట్లా వచ్చింది సార్? ఇది ఆలోచన ముఖ్యమంత్రి గారిది, ఆయనే మొత్తం దీన్ని మొదలుపెట్టారు. నేను కొద్దిగా దీన్ని వేగంగా పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేశాను, దాంట్లో సఫలీకృతమైన చాలా గొప్పగా చాలా ఆనందంగా ఉంది. 900,000 కోట్లు ఇచ్చినా ఈ తృప్తి నాకు రాదు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో దాదాపు 6 జిల్లాలకు ఈ సాగునీరు అందిస్తున్నారు, రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టే కదా, రైతాంగం గోదావరిలో చుక్క నీళ్ళు లేకున్నా, వర్షం పడకున్నా, మహారాష్ట్రలో వానలు పడకున్నా, గోదావరిలోకి నీళ్లు రాకున్నా, ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీలో వేసి ఇవాళ రైతాంగానికి నీరు అందించే కార్యక్రమం కేసీఆర్ చేస్తున్నాడు కాబట్టి నేను ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి కళ్ళు తెరవండి, మేల్కోండి, దయచేసి కేసీఆర్తో కలిసి రండి, ఆశీర్వదించండి కేసీఆర్ గారిని, దీవించండి, కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంతటి బృహత్తమైన కార్యక్రమం చేసిన తర్వాత ఇంకా ఆలోచనలు ఎందుకు? దయచేసి మీ అంతరాత్మను అడగండి, రాత్రి పడుకునే పోయే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచన చేయండి. ఒక మనిషిగా నువ్వు రైతు అంటే అన్నం పెట్టే మనిషివి, అందరికి మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టే మనిషిగా ఒక 10 నిమిషాలు ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే సీఎం కేసీఆర్ గారు చేపట్టినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో జిల్లా రైతులతో పాటు ఉత్తర తెలంగాణలోని 6 జిల్లాల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.